హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్. 24th సెప్టెంబర్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్. ఈరోజు మనకి స్పేస్ ఆర్టికల్లో ఉన్న అంశం వెరీ వెరీ ఫేమస్. మిగతా అంశాలు అంతగా ఫేమస్ అయితే కాదు. సో ఫస్ట్ చూస్తే ఎస్, జాగ్రఫీ ఆర్టికల్స్ మనకి మూడు వార్తల్లో ఉన్నాయి. మూడు కూడా వెరీ ఫేమస్. స్పేస్ అండ్ జాగ్రఫీ కాకుండా మిగతా అంశాలు ఎగ్జామ్ దృష్ట్యా అంత అవసరం లేదు. కొన్ని సమ్మిట్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సుమారుగా 7 సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అన్నీ పిఐబి న్యూసే. ఆ 7 సమ్మిట్స్ యొక్క వెన్యూ ఏంటి, థీమ్ ఏంటి సరిపోతుంది. పెద్దగా పిహెచ్డి కోర్స్ అయితే అవసరం లేదు. సో ఫస్ట్ చూస్తే, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు నేరము కాదని చెప్పేసి చెప్తే సుప్రీంకోర్టు ఈ మద్రాస్ హైకోర్టు యొక్క జడ్జిమెంట్ని రివర్స్ చేసింది. సో మద్రాస్ హైకోర్టు మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. కేసు పేరు చూస్తే అంతగా అవసరం లేదు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అండ్ ఎస్ హరీష్ అని చెప్పేసి కేసు పేరు. బట్ ఎగ్జామ్ దృష్ట్యా అయితే అవసరం లేదు. సారాంశం ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పోక్సో యాక్ట్ లోపల చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంది కదా, ఈ పదం ప్లేస్లో కొత్త పదం సుప్రీంకోర్టు చెప్పింది. ఆ పదం పేరు సీసిమ్. సో గుర్తుపెట్టుకోవాలి, చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోటేటివ్ అబ్సూ మెటీరియల్ అని చెప్పేసి, అంటే సో వాళ్ళని సెక్సువల్ పరంగా సో వేధింపులు గురి చేసినప్పటికీ లేదా అబ్యూస్ మెటీరియల్, సో ఆ పోర్నోగ్రఫీ యొక్క మెటీరియల్ డౌన్లోడ్ చేసినప్పటికీ నేరం అని చెప్పేసి ఈ పోక్సో చట్టాన్ని సుప్రీంకోర్టు విస్తరించింది. అయితే ఇంకా అమల్లోకి రాలేదు. కానీ ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం విషయంలో సీసెం అని చెప్పేసి కొత్త పదం చేర్చాలని సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మీరు వెంటనే అమల్లోకి తీసుకురావాలి. అయితే మీరు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారా లేదా రానున్న పార్లమెంట్ సెషన్స్లో బిల్లు పెట్టి ఆమోదిస్తారని చెప్పేసి సంబంధం లేకుండా వెంటనే అమల్లోకి తేవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. చైల్డ్ పోర్నోగ్రఫీతో పాటు అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, నిల్వ చేసుకున్నట్లయితే నేరం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో పోక్సో చట్టాన్ని విస్తరించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కేసు పేరు అవసరం లేదండి. నెక్స్ట్ ఎకనామిక్ ఎందుకు వస్తుంది. సో ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క వార్షిక సమావేశము సమర్కాండ్ హోస్ట్ చేస్తుంది, ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది. సో మన నిర్మలమ్మ గారు వెళ్ళి హాజరు కావడం జరిగింది. సో థీమ్ లాంటి ఏమీ లేదు. ఈ సమ్మిట్ అయిపోయాక ఏమన్నా అంశాలు ఉంటే డిస్కస్ చేద్దాం. బట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్థిక సంస్థల కిందికి వస్తుంది. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంటుంది. సో అత్యధిక వాట ఫస్ట్ ప్లేస్ గోస్ టు చైనా ఉంటే, సో రెండవ వాట ఇండియా అని చెప్పేసి ఉంది. సో మనకి పేరులో ఆసియా ఉంది కానీ ఓన్లీ ఆసియా కంట్రీస్ అని చెప్పేసి చెప్పలేము ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే ప్రాంతీయ దేశాలు అంటే ఆసియా ఉంటాయి అండ్ ప్రాంతీయతర నాన్ రీజియన్ కంట్రీస్ అని చెప్పేసి. సో ఆసియన్ కంట్రీస్ ఉంటాయి, నాన్ ఆసియన్ కంట్రీస్ ఉంటాయి. మనకి ప్రశ్న పొడిగించబడ్డప్పుడు స్టేట్మెంట్ రూపంలో వస్తుంది. ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లోపల ఆసియా దేశాలు మాత్రమే సభ్యులుగా ఉన్నాయని చెప్పేసి వస్తుంది. సో అది బ్లండర్ మిస్టేక్. సో నాన్ ఆసియన్ కంట్రీస్ కూడా మనకి రష్యా కూడా ఉన్నది కాబట్టి, సో అమెరికా కూడా ఉంది కాబట్టి నాన్ ఆసియా అని చెప్పేసి చెప్పొచ్చు. ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్. సో ఫస్ట్ అనేది చైనా. 2015లో స్థాపిస్తే 16 నుంచి ఇది ఆపరేటివ్ అని చెప్పేసి, అంటే కార్యకలాపాలు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పేస్ అండి, ఈ ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సుదీర్ఘ సింగిల్ మిషన్ రికార్డ్ అని చెప్పేసి ఇద్దరు రష్యా వ్యక్తులు రికార్డు సృష్టిస్తారు. 374 డేస్ ఉన్నారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. 374 ఉన్నారు. ఇది ఒకసారి వెళ్ళినప్పుడు లాంగెస్ట్ డేస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరు వాళ్ళు, ఒలేగ్ కొనోనెంకో అని చెప్పేసి, నికోలై చబ్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. వీళ్ళు 2023 సెప్టెంబర్ 15 సోయీజ్ MS-24 నౌక ద్వారా వెళ్తే 23 సెప్టెంబర్న నిన్న సాయంత్రం రావడం జరిగింది. సోయీజ్ MS-25 అని చెప్పేసి 24లో పోయారు, 25లో వచ్చారని చెప్పేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఇంకో రికార్డ్ చూస్తే మన ఒలేగ్ కొనోనెంకో అని చెప్పేసి ఈ సెప్టెంబర్ 23 వరకు ఉన్నాడు కదా. సో మొత్తం మీద దశల వారీగా 1,110 రోజులు, సో 111 డేస్ అని చెప్పేసి ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రోదశలు అత్యధిక రోజులు అని చెప్పేసి రికార్డు సృష్టించారు. ఇది హైయెస్ట్ ఎవర్. మనం ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేసినాం 1,000 రోజులు అని చెప్పేసి. ఇప్పుడు 1,000 కాకుండా సో 111 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి సింగిల్ మిషన్లో అంటే 374 డేస్ ఒలేగ్ కొనోనెంకో ఉన్ను,
నికోలై చబ్ అని చెప్పేసి ఉన్నాడు. అట్లా కాకుండా దశల వారీగా సింగిల్ సింగిల్ మిషన్ కాకుండా సో మొత్తం మీద చూస్తే 1100 డేస్ అని చెప్పేసి ఒలెగ్ కెరెనెంకో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే రష్యన్ వ్యోమగామి వాలేరి పాలియా కేవ్ అని చెప్పేసి, సో పాలియా కేవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఒకేసారి సింగిల్ మిషన్ లోపల 437 డేస్ ఉన్నాడు. సో 437 డేస్ వీళ్ళేమో 374 డేస్ ఏమో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో, అయితే ఇతను ఓవరాల్గా రోదస్ విషయంలో చూస్తే 437 డేస్. సో 374 వేరు, 437 వేరు. ఇటు వెళ్తే అయిపోతుంది. సో 437 అయిపోతుంది. ఎవరాళ్ళు? పాలియా కేవ్ అని చెప్పేసి పిలుస్తాం. వాలేరి పాలియా కేవ్ లార్జెస్ట్ సింగిల్ స్పేస్ మిషన్ అని చెప్పేసి 437 డేస్ ఉంటాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మాత్రము 374 డేస్ అని చెప్పేసి ఒలెగ్ కొనెంకోవ్ను, నికోలై చబ్ అని చెప్పేసి ఉన్నారు. ఇది స్పేస్ విషయంలో ఫ్యాక్ట్ క్వశ్చన్, కానీ ఎగ్జామ్ దృష్టి అయితే మనకి రికార్డ్ కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ డిఫెన్స్ కిందకి, ఇది పిఐబి న్యూస్ అండి. సో మంచి ఆర్టికల్ ఇది, మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీటింగ్ పేరు ఏంటంటే జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్. సో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్, దీనికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారు నాయకత్వం వహించడం జరిగింది. సో ఇది వెరీ ఫస్ట్ టైం అండి ఈ జాయింట్ కమాండ్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకోవడం వచ్చేసి. అయితే మనకి ఇంతకుముందు కమాండ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిఎం అధ్యక్షుడిగా ఉండి మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇదేమో కమాండ్ అయితే పిఎం వస్తుంది, సో జాయింట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వస్తుంది. రెండింటి లక్ష్యాలు ఒకటే, కానీ ఈ కమాండ్ అంటే ఈ కమాండ్ కమాండ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఈ కమాండ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, సో వీళ్ళు ఎక్కువ అంటే విదేశీ అంశాలు దేశీయ అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేస్తారు. జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్తో కంపేర్ చేస్తే కమాండ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ యొక్క పరిధి కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లోపల వృత్తిపరమైన సైనిక అంశాలు కానీ సైనిక పరంగా ఆధునీకరణ కానీ అటువంటి డిస్కస్ చేస్తారు. అదే కమాండ్ కమాండర్స్ లోపల చూస్తే ప్రపంచ ప్రాంతీయ మరియు వ్యూహాత్మక అంశాలన్నీ కూడా చర్చ చేస్తారన్నట్టు. సో మొత్తం మీద జాయింట్ చూస్తే డిఫెన్స్ మినిస్ట్రీ, కంబైన్డ్ చూస్తే పిఎం మోడీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఎంపాక్స్, సో క్లాడ్ 1B అని చెప్పేసి తొలి కేసు కేరళలో నమోదైందండి. సో మనం డిస్కస్ చేసినాం ఎంపాక్స్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇక్కడ మళ్ళీ అవసరం లేదు. అయితే ఈ ఎంపాక్స్లో మనకి క్లాడ్ 1, క్లాడ్ 2 అని చెప్పేసి ఉంటుంది. మొన్న WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా క్లాడ్ 1ని గుర్తించింది, క్లాడ్ 2 కాదు. భారతదేశంలో క్లాడ్ 2 కేసు చాలా ఉన్నాయి, బట్ క్లాడ్ 1 అని చెప్పేసి ఫస్ట్ కేసు కాబట్టి సో కేరళ మనం గుర్తుపెట్టుకోవచ్చు. చాలా కేసులకి కేరళ మూలం కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ సెక్యూరిటీ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అని చెప్పేసి. సో నేమ్ శక్తి అండి, ఇక్కడ ఇది ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనకు క్లారిటీ ఇవ్వలేదు పిఐబి న్యూస్లో చూస్తే. మొత్తం మీద నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ పేరు శక్తి అండి. ఇది ఇండియాను యూఎస్ఏ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. సో మన కంప్యూటర్లో వాడే చిప్స్ కావచ్చు, మొబైల్లో వాడే చిప్స్ కావచ్చు, అది వేరు. నేషనల్ సెక్యూరిటీ పరంగా సెమీ కండక్టర్స్ ఏర్పాటు అనేది వేరు. సో రెండు వేరు వేరు. దీని పేరు శక్తి అని చెప్పేస్తున్నది. అయితే ఎక్కడ అని చెప్పేసి ఇంకా మనకి లొకేషన్ అయితే గుర్తించలేదు కావచ్చు. బహుశా మొన్న మన పిఎం మోడీ గారు అమెరికా పోయినప్పుడు ఒప్పందం చేసుకున్నారు. సో ఇండియాస్ ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అని చెప్పేసి నేమేంటి శక్తి. దీనికి అమెరికా సహాయం చేస్తుంది. ఆ లొకేషన్ మనం కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒకటే గంటలో 500,000 మొక్కలు నాటి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఇక్కడ జైసల్మీర్లో స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్ కండక్ట్ చేసి. ఎవరు వాళ్ళు అంటే 128 ఇన్ఫ్రాంట్రీ బ్యాలెటియన్స్, అంటే ఈ పదాతి దళం అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ దళాలను ఎకలాజికల్ టాస్క్ ఫోర్స్ ఇవి రెండు కలిపి జైసల్మీర్ లోపల స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్ కండక్ట్ చేసి 1 అవర్లోనే 5 లాక్స్ ప్లాంటేషన్ అయింది. కాబట్టి ఒక వరల్డ్ రికార్డ్. జస్ట్ మనం ఈ లొకేషన్ని గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ మనకి మా పేడేకి నామ అని చెప్పేసి పిఎం మోడీ యొక్క ప్రోగ్రామ్ కింద ఇది కూడా వస్తుందట. అంటే తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని చెప్పేసి ఆ స్కీమ్ మనం తీసుకొచ్చుకున్నాం. సో నెక్స్ట్ పూణే ఎయిర్పోర్ట్ యొక్క పేరు మార్పు అని చెప్పేసి
మహారాష్ట్ర క్యాబినెట్ అయితే ఆమోదించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. సో పూణే ఎయిర్పోర్ట్ యొక్క పేరుని జగద్గురు తుకారం మహారాజు ఎయిర్పోర్టుగా మార్చమని మహారాష్ట్ర క్యాబినెట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సిఫార్సు పంపింది. సో మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తుకారాం ఎవరని చెప్పేసి చూస్తే ఒక భక్తి ఉద్యమకారుడు, ఈయన గురువు చైతన్యదేవ్. సో విఠోబా అని చెప్పేసి విష్ణువే, సో మరాఠాలో విఠోబా అని చెప్పేసి పిలుస్తారు, విఠోబాని ఆరాధన చేస్తారు. సో అబ్బంగాస్ అని చెప్పేసి ఈ కబీర్ దోహాస్ లెక్క మరాఠీ పద్యాలు ఈ తుకారాం పాడతాడు అబ్బంగాస్ అని చెప్పేసి పిలుస్తాం. శివాజీకి సమకాలికుడు, ఇది మన ప్రీవియస్ టీజీపీఎస్సి క్వశ్చన్. నెక్స్ట్ ఇండియా లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పేసి, సో మంటల ద్వారా ఇనుము కొలిమని చెప్పేసి పిలుస్తాం కదా, దాన్ని కళింగ నగర్ లోపల టాటా స్టీల్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పేసి పిలుస్తాం. కళింగ నగర్ లోపల టాటా స్టీల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లార్జెస్ట్ కానీ ఫస్ట్ ఉన్నప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ చూస్తే వైట్ రెవల్యూషన్ 2.0 అని చెప్పేసి మన అమిత్ షా గారు స్టార్ట్ చేస్తాడు. సో ముఖ్యంగా వైట్ రెవల్యూషన్ 2.0లో 4 కీలక రంగాలు ఉన్నాయండి. ఇటువంటి మనం ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న ఇదే విధంగా వస్తుంది. సో ఫస్ట్ది మహిళా రైతుల సాధికారత పెంచాలి. ఈ కోఆపరేటివ్ సంఘాల ద్వారా వాళ్ళకి డైరీ పరిశ్రమ డెవలప్మెంట్ చేసేలా, సో ఉమెన్ ఎంపవర్మెంట్ అవసరం అని చెప్పేసి ఫస్ట్ లక్ష్యం అండి, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది లోకల్ మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి స్థానికంగా, సో పాల ఉత్పత్తి పెంచాలని చెప్పేసి. డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేయాలి. ఫోర్త్ది డైరీ ఎక్స్పోర్ట్స్ పెంచాలి. సో 4 ఉన్నాయి. సో 4 మనం ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవాలి. 5 లేవు, 3 లేవు, 4 కాబట్టి 4 గుర్తుపెట్టుకోవాలి. సో వైట్ రెవల్యూషన్ ఫేమస్ నోన్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్, 1970స్లో మనం స్టార్ట్ చేసుకున్నాం. సో వర్గీస్ కురియన్ నాయకత్వం లోపల నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వర్గీస్ కురియని ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్ యొక్క మనం పిలుస్తాం. సో వైట్ రెవల్యూషన్ యొక్క పితామహుడుగా వర్గీస్ కురియన్ని మనం పిలుస్తాం. సో పాల ఉత్పత్తి ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండియా, ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూపీ, సెకండ్ ర్యాంక్ గోస్ టు రాజస్థాన్. నెక్స్ట్ సో ఈ లపాటా లేడీస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది ఒక సినిమా ఇది. సో 25 ఆస్కార్ కోసం ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో ఇండియా నుంచి ఎంట్రీగా ఎన్నికైంది. సో దర్శకత్వం మన కిరణ్ రావు, గుర్తుపెట్టుకోవాలి. నిర్మాతలు కూడా గుర్తుపెట్టుకోవాలి, కిరణ్ రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్పాండ్ అని చెప్పేసి. సో ఈ సినిమాకి ఆధారం ఏంటి అంటే బిప్లబ్ గోస్వామి రాసిన రచన ఆధారంగా సినిమా తీయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇటీవల ఈ సినిమాని కూడా చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మేరీ పూనేన్ లూకోస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. 23 సెప్టెంబర్ 1924లో ట్రావెంకూర్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఫస్ట్ మహిళా సభ్యురాలిగా ఎన్నికైంది కాబట్టి, సో 100 ఇయర్స్ అయిపోయింది కాబట్టి కేరళ అసెంబ్లీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్న మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కేరళ నుండి మెడిసిన్ డిగ్రీ పొందిన ఫస్ట్ మహిళ, ప్రపంచంలోనే ఫస్ట్ మహిళా సర్జన్ జనరల్గా రికార్డు సృష్టించిన మహిళ కాబట్టి మేరీ పూనేన్ లూకోస్ గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ కాకపోయినా 100 ఏళ్ళైంది కాబట్టి అవసరం ఉంటుందండి. నెక్స్ట్ అవార్డ్స్ చూస్తే మనకి 3 అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయి. మిస్ యూనివర్స్ ఇండియా అని చెప్పేసి రియా సింగా, సో గుజరాత్ అమ్మాయి, ఈమె మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకి ఇండియా నుంచి హాజరవుతుంది. సో రియా సింగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మిస్ యూనివర్స్ ఇండియా. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ చూస్తే ధృవి పటేల్ ఎన్నికైంది. గ్లోబల్ ప్రెస్టీజీ అవార్డు యూకే ఇస్తుంది. సో బాలీవుడ్ ప్రొడ్యూసర్ వినోద్ బచ్చన్కి రావడం జరిగింది. ఈ 3 కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ అండి. సో సంగ్రామ్ సింగ్ మనకి వార్తల్లో ఉన్నాడు. ఇవి 2 నిన్న ఆర్టికల్స్, మళ్ళీ ఫోటోలో వచ్చింది కానీ. సో సంగ్రామ్ సింగ్ అని చెప్పేసి ఫస్ట్ ఇండియన్ మేల్ రెజ్లర్ విన్ ఎంఎంఏ ఫైట్, ఎంఎంఏ ఫైట్ని గెలుచుకున్న ఫస్ట్ రెజ్లర్ కాబట్టి సంగ్రామ్ సింగ్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫైట్ జరిగింది జార్జియా అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. సమ్మిట్స్ అండి, చాలా సమ్మిట్స్ ఉన్నాయి, బట్ ఎక్కువ ఫోకస్ చేయకండి, ఒక పేజీలో రాసుకుంటే అయిపోతుంది. సమ్మిట్ ఏంటి, వెన్యూ ఏంటి, థీమ్ ఏంటి. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో, ఇది ఇండియా కాదు, ఓన్లీ యూపీది. సో ముఖ్య అతిథి జగదీప్ ధన్కర్, పిఐలో వచ్చింది కాబట్టి రాసిన, బట్ మనకు అంతగా అవసరం లేదు. సో పార్ట్నర్షిప్ కంట్రీగా వియట్నాం వచ్చింది. ఇంతకుముందు టీజీపీఎస్సి ఇటువంటి క్వశ్చన్ అడిగిందండి.
సో నెక్స్ట్ మరొక సమ్మిట్స్ కొన్ని వార్తల్లో ఉన్నాయి. ఏంటి అంటే, సో వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 అని చెప్పేసి ఇది ఢిల్లీ హోస్ట్ చేసింది. పార్ట్నర్ కంట్రీ జపాన్, ఫోకస్ కంట్రీ వియట్నాం, ఇరాన్, పార్ట్నర్ స్టేట్ యూపీ, ఫోకస్ స్టేట్స్ మణిపూర్, జార్ఖండ్, ఒడిషా, మేఘాలయ అని చెప్పేసి. మరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి, సో దాన్ని స్కిప్ చేయవచ్చు ఈజీగా. నెక్స్ట్ G7 కల్చరల్ మినిస్టర్స్ యొక్క సమ్మిట్ ఇటలీలోని నేపుల్స్లో జరిగింది. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి, ఇది ASO SAI అసెంబ్లీ అని చెప్పేసి ఢిల్లీ హోస్ట్ చేస్తుంది. ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్, సుప్రీం ఆడిట్ అంటే మన ఇండియా లోపల కాక్ వస్తుందండి. సో ఈ సమ్మిట్ని ద్రౌపది ముర్ముగా స్టార్ట్ చేసిండ్లు. అయితే ASO SAI యొక్క చైర్పర్సన్గా 2024 నుంచి 27 అంటే సుమారుగా ఈ 4 ఏళ్ళ టైంకి మన కాగ్ అయిన గిరీష్ చంద్ర ముర్ము ఎన్నికయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆసియా ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ యొక్క చైర్పర్సన్గా మన కాగ్ ఉన్నాడు కాబట్టి గిరీష్ చంద్ర ముర్ము పేరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. నెక్స్ట్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్, ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ సమ్మిట్ అండి. యుఎన్ఓ కండక్ట్ చేసింది, సో న్యూయార్క్ లోపల. థీమ్ ఏంటంటే మల్టీలాటరియల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ టుమారో అని చెప్పేసి. సో టుమారో బెటర్గా ఉండాలంటే చాలా సొల్యూషన్స్ తీసుకోవాలని చెప్పేసి మన పిఎం మోడీ చెప్పిన ప్రసంగం లోపల కూడా ఇదే పదాలు కొన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజన్ కాన్ఫరెన్స్ వచ్చేసి ఇండియా పార్లమెంట్ హోస్ట్ చేసింది. సో దీనికి అధ్యక్షత వహించింది ఓం బిర్లా అని చెప్పేసి. థీమ్ ఏంటి అంటే రూల్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ద అటైన్మెంట్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. ఇవి అండి, సో ఎక్కువ సమ్మిట్స్ ఉన్నాయండి, దీనికి బోర్డు అవసరం లేదని చెప్పేసి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీనిలో విశ్లేషణ అనదగ్గ ఏమీ లేవు, ఇవన్నీ సమ్మిట్సే. సమ్మిట్ అంటే ఏంటి, ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి. మనకు ఇంకా G20 కానీ, బ్రిక్స్ కానీ, క్వాడ్ కానీ జరిగినప్పుడు మనం అంశాలు డిస్కస్ చేస్తాం. ప్రతి సమ్మిట్కి అంశాలు అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. COP29 మనం జరగబోతుంది, అందులో అయితే 20 పేజెస్కి పైగా డిస్కస్ చేస్తాం. సో అటువంటి సమ్మిట్స్ వేరు, ఈ సమ్మిట్స్ వేరండి, అన్నిటికీ సేమ్ ప్రయారిటీ వద్దు. సో ఈ సమ్మిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే, ఈరోజు సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇంపార్టెంటే. బట్ అంతగా అంటే బై హార్ట్ చేయకండి, జస్ట్ సమ్మిట్ ఏంటి, ఆ థీమ్ ఏంటి సరిపోతుంది. సంగ్రామ్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఫస్ట్ మెయిన్ రెగ్యులర్ కాబట్టి, ఎంఎంఏ గెలుచుకున్నాడు కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్, మిస్ ఇండియా యూనివర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లపాటా లేడీస్ అని చెప్పేసి ఆ దర్శకత్వం నిర్మాతలు గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్కి నామినేట్ అయింది కాబట్టి మన ఇండియా నుంచి. మేరీ పుణ్యన్ లుకోస్ గుర్తుపెట్టుకోవాలి, 100 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి సభ్యురాలుగా గెలిచి. సో అవి రెండు కూడా మనకి వెరీ ఫేమస్. వైట్ రెవల్యూషన్ 2.0 జాగ్రఫీలో వెరీ వెరీ ఫేమస్. 4 కీలక రంగాలు ఉన్నాయి కదా, ఆ రంగాలు ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాల్సిందే. ఇండియా లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పేసి టాటా స్టీల్ కమిషన్ కళింగనగర్లో, ఎస్ గుర్తుపెట్టుకోవాలి. పూణే ఎయిర్పోర్ట్ పేరు మార్పు ఇంకా క్యాబినెట్ ఆమోదించలేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదిస్తే గుర్తుపెట్టుకోవాలి. తుకారాం మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మీద మరింత ఫోకస్ చేయాలి. భక్తి ఉద్యమం పాఠం లోపల ఈ 500,000 మొక్కలు స్కిప్ చేయవచ్చు, పీఐబిలో వచ్చింది రాయడం జరిగింది. సో ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ శక్తి అని చెప్పేసి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఏ దేశం హెల్ప్ చేస్తుంది. ఎంపాక్స్ క్లాడ్ 1 యొక్క ఫస్ట్ కేసు కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు మన ఇండియాలో కేసు కాబట్టి. సో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ యొక్క అధ్యక్షుడిగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పనిచేస్తాడు, ఇది అవసరం అండి. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సుదీర్ఘ మిషన్ 374 డేస్, ఒలేగ్ కొనెనెంకో, నికోలై చాబు. ఐఎస్ఎస్ కాకుండా ఓవరాల్ స్పేస్ చూస్తే ఇట వాలేరి పాలియాకేవ్ అని చెప్పేసి 437 డేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒలేగ్ కొనెనెంకో అని చెప్పేసి 1000 డేస్ ఉన్నాడు. నెక్స్ట్ ఇది అంతగా అవసరం లేదు, సమ్మర్కండ్ ఒక ప్లేస్ గుర్తుపెట్టుకోండి. చైల్డ్ పోర్నోగ్రఫీ ఎగ్జామ్ దృష్టి కాకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పనికి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.